మన వంటలకు స్వాగతం అండి. ఈరోజు ఉల్లిపాయ మురుకు ఎలా చేయాలో నేర్చుకుందాం. కావలసిన సామాగ్రి 250 గ్రాముల బియ్యం పిండి, 100 గ్రాముల ఉల్లిపాయలు, వేయించిన మినప్పప్పు పొడి 4 స్పూన్లు, సాల్ట్ తగినంత, కారపొడి 1 స్పూను, నువ్వులు 1 స్పూను, 2 చిటికెళ్ళ ఇంగువ, వాము 1 స్పూను, ఆయిల్ వంటకు సరిపడినంత. ఉల్లిపాయల్ని ఈ విధంగా ముక్కలుగా కోసుకొని దీనిలో వాము వేసి పేస్ట్గా చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కాచిన ఆయిల్ పిండిలో వేసుకోవాలి. మినప్పప్పు పొడి, కారపొడి, సాల్ట్, ఇంగువ, నువ్వులు, ఉల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసి దీన్ని ముద్దలా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలిపేసి ముదుకు గొట్టంలో ఈ షేప్ వేసుకుందాం. మన ఇష్టం అంటే ఏదైనా వేసుకోవచ్చు. కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ కాగాక బాగా కాగాలి ఆయిల్. ఈ విధంగా ఇవి వేగిపోయాయి. ఇంకొకటి కూడా వేసుకుందాం. ఇది వేగిపోయింది. అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇవండి ఉల్లిపాయ మురుకు, చాలా బాగుంటాయి. ఉల్లిపాయ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీనిలో మినప్పప్పు, బియ్యం పిండి, ఉల్లిపాయ వేసాం కాబట్టి హెల్త్కి కూడా మంచిదేను. మీరు చేసి రుచి చూడండి. మీకు గనక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి.